వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే. అందుకని కంగు తిని అప్పటికప్పుడు తూచమ్మా ఇలాగ బయటికి వెళ్తే మాట్లాడటానికి వీల్లేదు, పబ్లిక్ని అడ్రస్ చేయడానికి వీల్లేదు, అసలు మీడియా వాళ్ళతో మాట్లాడటానికే వీల్లేదు, ఆ బెయిల్ మీద ఉన్నవాళ్ళు అన్నారు. జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇష్యూ సార్, ఐఎమ్ కనెక్టింగ్ ద మెయిన్ ఇష్యూ. జగన్మోహన్ రెడ్డి మొన్నే మేమంతా కూడా మా పార్టీ వాళ్ళందరూ కూడా 10వ వార్షికోత్సవం ఆఫ్ ద బెయిల్ జరుపుకున్నాం, మీకు గుర్తుందో లేదో. నేనైతే ఆయన మీద ఉన్న అవ్యాజ్యమైన ప్రేమ అంతులేని అనురాగంతో నేను కేక్ కూడా కట్ చేసి, ఎందుకంటే అది సాధారణ విషయం కాదు. ఎవడన్నా ఓకే అయితే కన్విక్ట్ అవుతాడు లేకపోతే ఎక్విట్ అవుతాడు, కానీ 10 సంవత్సరాలు బెయిల్ మీద, మరి జగన్మోహన్ రెడ్డి బెయిల్ కండిషన్స్ నాకు తెలిసినంత బాగా ఇంకెవరికి తెలియదు, ఇంకెవడో స్టడీ చేయలేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేనే స్టడీ చేశాను కాబట్టి ఇది ఫిట్ కేసు ఫర్ బెయిల్ క్యాన్సిలేషన్ రా అని చెప్పి నేను ఆ బెయిల్ క్యాన్సిలేషన్ చేసి ఈ సన్నాసన కొడుకుల చేతిలో తన్నులు తిని ఇంకొక పొట్టి పోలీసులా కొడుకునేమో నన్ను చంపేయమంటే సరే ఏదో వెంకటేశ్వర దయతో నేను బయటెట్ట, సరే ఏదో మనం బతికి బయటపడ్డాం. బట్ హైకోర్టులో నేను పిటిషన్ వేసిన తర్వాత జడ్జిమెంట్ రిజర్వ్ అన్న 1 సంవత్సరం తర్వాత సరే ఆ బెయిల్ నా పిటిషన్ రద్దు చేశారు. సరే రేపో మాపో సుప్రీంకోర్టులో అది వచ్చేస్తుంది, ఎక్కడికి వెళ్తాడు చూద్దాం, అక్కడ కూడా మళ్ళీ కొట్టింగ్ చేసుకుంటే కొట్టింగ్ చేసుకోవచ్చు, కానీ నా పోరాటం ఆగదు. ఎందుకంటే కమింగ్ బ్యాక్ టు ద బెయిల్ కండిషన్స్, అందులో సాక్షుల్ని ప్రభావితం చేసే ఎటువంటి చర్యలు ఈ జగన్మోహన్ రెడ్డి చేయకూడదు అని చెప్పి అందులో ఉంటే ఎవరికి ఇచ్చాడండి అతను? రాజ్యసభ కోయక్యూజ్ సాయిరెడ్డి A2, ఇంకో రెడ్డి, ఇంకో రాజ్యసభ రెడ్డి, నెంబర్ ఎంతో తెలీదు, ఏదో ఒక కేసులో ఏదో ఏదో నెంబర్ ఉంది అతనికి. ఇలా శ్రీలక్ష్మి ఓ పెద్ద అక్యూజుడు, మళ్ళీ తెలంగాణ సర్వీసులో ఉన్నా సరే తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ ఆవిడకి ఏయో పోస్టులు ఇచ్చాడు, మున్సిపాలిటీలు అయ్యి అయ్యి మొత్తం అంతా వైజాగ్ ఇల్లులు డెకరేషన్లు కమ్మౌట్లు వాష్ బేసిన్లు అన్నీ ఆవిడే సెలెక్ట్ చేస్తుంది, వీళ్ళు రోజు మాట్లాడుకుంటారు. మరి అసలు సాక్షులతో మాట్లాడకూడదురా, సాక్షుల్ని ప్రభావితం చేయకూడదురా అంటే తెల్లారలేగితే ఇతను ఉండేదే సాక్షులతో, అన్ని సిమెంట్ కంపెనీల వాళ్ళు ఇతను కో అక్యూజ్డు, సహనిందితులతో అన్ని సహనిందితులు. యాక్చువల్గా అలీబాబా అలీబాబా గాని కాదండి, అది అలీబాబా హీరో 40 దొంగలు వేరే, దొంగల నాయకుడు అలీబాబా 40 దొంగల సినిమాలో సత్యనారాయణ, మా ఊరు సత్యనారాయణ అన్నమాట, అలీబాబా ఎన్ రామారావు గారు, ఇక్కడ అలీబాబా చంద్రబాబు గారు అన్నమాట. ఆ 40 దొంగల్లో వస్తారు మా వాళ్ళు, మా వైట్ చిప్స్. ఆ దొంగల నాయకుడు సత్యనారాయణ క్యారెక్టర్ జగన్మోహన్ రెడ్డిది, రామారావు క్యారెక్టర్ అలీబాబా, అలీబాబా రామారావు. సో అనవసరంగా మా హీరో మా అధ్యక్షుని అలీబాబా చేయకండి, ఈ డజన్ డిజర్వ్ దట్ ఇది. సో కమింగ్ బ్యాక్ టు సత్యనారాయణ క్యారెక్టర్ ఇన్ అలీబాబా, సో అతను హీఈస్ నాట్ సపోజ్ టు ఎంటర్టైన్, ఎందుకంటే వాళ్ళు కో అక్యూజ్డ్ కదా, వాళ్ళు సాక్షులు కాదు కదా అనుకోవచ్చు. నో, కో అక్యూజ్డు కెన్ ఎనీ డే బికమ్ అండ్ అప్రూవర్. ఇప్పుడు మనం ఆ కేసు చూసాము మన ఆ లిక్కర్ కేసు, ఆ లిక్కర్ కేసులో అక్యూజ్డే కదా మొత్తం 7 గురు 8 మంది గురు. అసలు నేను ఎప్పుడు చూడలే ఒక కేసులో అంతమంది అప్రూవర్ అవటం. ఓకే, వాట్ ఎవర్ మే బి ద రీజన్, 8 మంది గురు అప్రూవర్ అయ్యారు ఆ కో అక్యూజ్డ్, అలా అవ్వచ్చు ఈ జగన్మోహన్ రెడ్డి కేసులో కూడా. కానీ మరి వాళ్ళందరికీ పదవులు ఇచ్చి కూర్చుని ఇతను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈజ్ నాట్ ఫిట్ టు బి ఇన్ దట్ పోస్ట్ ఇఫ్ ద బెయిల్ ఆర్డర్ హ్యాస్ టు సస్టైన్. ఎందుకంటే ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగులు అందులో సాక్షులుగా ఉన్నారు, సాక్షులుగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా, తెలంగాణలో ఉన్నా ఓకే మనవరిద ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎంతోమంది అధికారులు అందులో సాక్షులుగా ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఏదో పెద్ద పెద్ద మనుషులాగా అక్కడ బెయిల్ వాళ్ళు ఎవరితోటి మాట్లాడకూడదు, సాక్షుల్ని ప్రభావితం చేయకూడదు అంటారేంటండి? నిత్యం అదే పనిలో 10 సంవత్సరాల నుంచి సాక్షుల్ని ప్రభావితం చేస్తూ నీకే పోస్ట్ కావాలి, నీకే పోస్ట్ కావాలి.